సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం అప్రమత్తమైన పైలట్ దేవరఖద్రకు వెళ్తూ ఉండగా ఘటన మేడ్చల్ జిల్లా సుచిత్ర మెయిన్ రోడ్డుపై మంటలు గ్యాస్ పైప్లైన్ లీకేజ్ భయంతో జనం పరుగులు గాజువాకలో సామాజిక సాధికార యాత్ర టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశానికి హాజరైన వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నేటికి 6 ఏళ్లు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారన్న ఎమ్మెల్సీ ఉమారెడ్డి రేపు శ్రీ సత్యసాయి జిల్లాకు సీఎం జగన్ పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు రేపు ఏపీలో రైతన్నలకు రైతు భరోసా ఈ ఏడాది రెండో విడత సాయాన్ని జమ చేయనున్న సీఎం జగన్ ఈ సాయంత్రం కాకినాడలో సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు హాజరు కానున్న ఏపీ మంత్రులు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాధికార యాత్రకు రెడీ బహిరంగ సభ భారీగా తరలి వస్తూ ఉన్న జనం ఏపీలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసా విశాఖ విజయవాడలో పీడియాట్రిక్ ఆసుపత్రులు భవనాల నిర్మాణాలకు సీఎం జగన్ సర్కార్ సన్నాహాలు ఉమ్మడి మహబూబ్ నగర్ లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన దేవరకద్ర గద్వాల్ మక్తల్ నారాయణపేటలో సభలు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన కాంగ్రెస్ బీజేపీలపై ఆరోపణలు తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం ఆరోపణలు నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తానంటూ సవాల్ మంత్రి ఎర్రబెల్లి నామినేషన్ దాఖలు పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కాంగ్రెస్ సిపిఐ పొత్తుపై నేడు వేడనున్న చిక్కుముడి సాయంత్రం 4 గంటలకు సిపిఐ కార్యాలయానికి రేవంత్ రెడ్డి అంటే కాసేపట్లో టిపిసిసి చీఫ్ రేవంత్ నామినేషన్ కొడంగల్కు భారీగా తరలివచ్చిన అభిమానులు అభివృద్ధి విషయంలో తేల్చుకుందాంరా సీఎం కేసీఆర్ కు టిపిసిసి చీఫ్ రేవంత్ సవాల్ ఈ నెల 10న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ గర్జన సభ సభకు హాజరు కానున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ స్థానిక మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజ రేపు హైదరాబాద్ లో బీసీల ఆత్మగౌరవ సభ హాజరు కానున్న ప్రధాని మోదీ ఈ నెల 12 లేదా 13 న టి బీజేపీ మానిఫెస్టో నేడు 4వ జాబితా విడుదల కాంగ్రెస్ అభ్యర్థులకు బి ఫామ్ల పంపిణీ రేపు మిగతా నేతలకు జారీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ చార్మినార్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం 22 బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్స్ పై నిషేధం ఛత్తీస్గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ నామినేషన్ సర్దార్పురా నుంచి వరుసగా ఆరోసారి పోటీ మిజోరాంలో రేపే అసెంబ్లీ ఎన్నికలు 40 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ కేదార్నాథ్ లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పర్యటన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేత ఢిల్లీలో రోజు రోజుకు పడిపోతున్న వాయు నాణ్యత కాలుష్యం పెరగడంతో నిర్మాణ పనులపై నిషేధం నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ పోర్ ఢిల్లీ వేదికగా కాసేపట్లో మ్యాచ్